పాపకి ఈరోజు ఇంటర్లో 965 వచ్చినాయి అవుట్ ఆఫ్ 1000కి. రేపు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి గాను సార్ వాళ్ళు దాతలు ముందుకొచ్చి హాస్టల్కి అని చెప్పి సాయం చేశారు ఆర్థికంగా. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సార్కి, సుబ్బారావు సార్కి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 1000కి 965 మార్క్స్ వచ్చిన సందర్భంలో సో అమ్మాయి ఉన్నత చదువు చదవాలని చెప్పేసి కాపు సంక్షేమ సంఘంలో నుంచి ముందుకొచ్చినటువంటి కాపు సంక్షేమ నాయకులు అందరూ కూడా, అంటే సుబ్బారావు, రాజన్ రమేష్, అలాగే శిరీష, వాసు, సురే పాలెం సురేష్ గారు, ఇంకా వారి మిత్ర బృందం చాలామంది ఉన్నారు, మనోజు, ఇలాగే వీళ్ళందరూ కూడా ఇలాగే ఇంకా ముందు ముందు కూడా ఒక పక్క జనసేన పార్టీకి కోసం శ్రమిస్తూ, అలాగే ఎవరైతే ఇలాంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఉన్నతమైన చదువులకి ఎంతో కొంత వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో కొంత సహాయం చేస్తున్నందుకు నిజంగా జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కూడా ఇది అభినందించదగ్గ విషయం. ఈరోజు జనసేన పార్టీ తరపున మమ్మల్ని పిలిచి మా చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమం చేయడం, నిజంగా ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవటం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు కాపు సంక్షేమ సేన తరపున మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాపు సంక్షేమ సేన అనేది మేము జనసేనకి ఎల్లప్పుడూ ఉండాలని మా జిల్లా అధ్యక్షుడు వారు షేక్ రియాజ్ గారు మాకు ప్రతి దీనికి సమస్యకి ముందుండి మమ్మల్ని నడిపిస్తారు. మేము ఈరోజు ఒక పాపకి, మంచి చదువుకున్న పాపకి భవిష్యత్తు కోసం మేము వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, వాళ్ళు హాస్టల్ ఫీజు కొరకు మేము ఇచ్చిన నా స్నేహితుల ద్వారా ఈ రోజున 25,000 రూపాయల డబ్బు ఇచ్చాము. ఆ పాప బాగా చదువుకొని ఒక ఉద్యోగం వచ్చి ఇంకొక ఇలాగే చదువుకునే వాళ్ళకి సాయం చేయాలన్న దీంతో సంకల్పంతో మేము ఈ కార్యక్రమం చేశాము. మాది కమిటీలు వేసుకొని మేము ఐక్యమయ్యి అందరం మంచి పనులు చేయడానికి జనసేనకి ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉండటం కోసం మేము జై జనసేన, జై కాపు సంక్షేమ సేన. ఇవాళ కాపు సంక్షేమ సేన 3 ఆవిర్భావ దినం సందర్భంగా చీరాలలోని ఒక పేద విద్యార్థికి, నా సోదరితో సమానమైనటువంటి మా ఆడపడుచుకి కొంచెం చదువుకుంటానికి ఆర్థిక సహాయం చేయబడింది కాపు సంక్షేమ తరఫున. మా కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరిరామ్ జోగయ్య గారి అధ్యక్షన ఆయనకు పిలుపు మేరకు మేము వాళ్ళ ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా కాపు సంక్షేమ సేన స్థాపించబడింది ఒక జనసేన పార్టీ, ఒక కాపు రాజ్యాధికారం కోసం, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ఏర్పడినటువంటి మా యొక్క సంస్థ కాపు సంక్షేమ సేన ఆయన జోగయ్య గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఈ సేవలన్నీ ఇవాళ ఆయుర్వాద దినోత్సవ సందర్భంగా మా కాపు సంక్షేమ సేన కూడా జనసేన పార్టీ కోసం, మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఎల్లవేళ మా కాపు సంక్షేమ సేన ఎప్పుడు కూడా వెనకాడకుండా ముందు అడిగేసి ప్రజల్లో మమేకమయ్యి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. Thank you.